ఇప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఈసారి కొన్ని వందల సర్వేలు వచ్చాయి బయటకి. వాటిలో ఎంతవరకు నమ్మదగినవి, ఎంతవరకు దీంట్లో విశ్వసనీయమైనవి అనేది పక్కన పెడితే, ఆ విశ్వసనీయ వాటి వరకే చూసుకుంటే ట్రెండ్ ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం? ఇవి ఎంతవరకు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అదే చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. యాక్చువల్లీ సర్వేలు, ఎగ్జాక్ట్ సర్వేలు ఎలా, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వేరే ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ మామూలుగా పోల్స్ ఎలాంటివి అంటే, ఎక్కువగా వాడుకలో ఉన్నాయి మూడు రకాల పోల్స్. అదేంటి అంటే ఒపీనియన్ పోల్స్, ఎన్నికల షెడ్యూల్కు సంబంధం లేకుండా ప్రారంభంలో చేసేది ఒపీనియన్ పోల్స్. ఆ తర్వాత ఎంట్రీ పోల్స్ కూడా ఒకటి ఉంటుంది, అంటే ఓటు వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వేసేటువంటి మూడు ఏంటి అనేది ఎంట్రీ పోల్స్. ఓటు వేసొచ్చిన తర్వాత చేసే యాంగిల్ వేరే, అది ఎగ్జిట్ పోల్. అంటే ఒపీనియన్ పోల్ ఏమో సాధారణ అభిప్రాయాన్ని కలిగి ఉండటం లేదా సాధారణ పరిస్థితుల్లో తెలుసుకునేది. ఈ రెండు మాత్రం ఎగ్జాక్ట్ ఓటు వేసేటప్పుడు మూడుని తెలుసుకోవడం. అయితే ఎన్నికల నియమందల ప్రకారం ఒపీనియన్ పోల్ నిషేధించబడలేదు లేదా నియంత్రణ లేదు. ఎగ్జిట్ పోలు, ఎంట్రీ పోల్ చేస్తాయి, ఈ రెండింటి మీద నియంత్రణ ఉంది. సిక్స్ తర్వాత ఎన్నికల కోడ్ ఫ్రీ అయింది కాబట్టి మనం చెప్పుకోవచ్చు. జనరల్గా ఎంట్రీ పోల్ మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేరు, ఎగ్జిట్ పోల్ మీద చేస్తున్నారు. వీటిని ఎంతవరకు నమ్మాలి, వీళ్ళు చెప్పేవాళ్ళు ఏంటి క్రెడిబిలిటీ అంటే, ఇంకా చాలాసార్లు చెప్తున్నాను, ఈ ఎంట్రీ పోల్ అయినా ఎగ్జిట్స్ పోల్ అయినా ఏవైనా సరే పోల్ సర్వే చేయడం అందున ఒక లోక్సభ స్థానం ఏంటంటే, ఇంత విశాలమైనటువంటి భారతదేశంలో వీటిని చేయడం, సర్వే చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని, నెట్వర్క్ ఎక్కువగా ఉండాల్సిన పని. ఇంత పెద్ద ఖర్చు, ఇంత పెద్ద నెట్వర్క్తో చేస్తున్నంత చేస్తాయా, ఇవి చేస్తున్నాయా లేదా అని ఒకటి అభిప్రాయం మొదటి నుంచి ఉంది. వాస్తవానికి ఇవన్నీ ఎక్కువ శాతం ఏసీ రూమ్లో కూర్చొని తయారు చేసే స్టేట్మెంట్ కానీ భావిస్తాను నేను ఎక్కువ. కొందరు అందరూ కాదు, ఎక్కువ శాతం అదే రకమైనట్టు ఎగ్జిట్ పోల్స్ లేదా ఏ పోల్స్ అయినా అని వీటిని నేను చూసి మనం ఆరాటపడి ఇవే వస్తున్నాయి ఇవే రావు అని సంబరాలు చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదని నా ఉద్దేశం. అయితే ఇక్కడ మీడియా చేసేవాళ్ళు, కొంచెం మీడియా సర్వే సంస్థలు చేసే సర్వే నమ్మగలగటం, ఎందుకంటే వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది. ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక విలేకరు, ఒక నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళని చేసే దానికి కొంచెం క్రెడిబిలిటీ ఉంటుందని నా ఉద్దేశం. అయితే దురదృష్టవశాత్తు ప్రతి ఛానలు అవి ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగానో అనుకూలంగానో తప్పని పరిస్థితుల్లోనే రాజకీయ పార్టీలే డైరెక్ట్ స్పాన్సర్ చేసిన ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ కూడా నమ్మడానికి వీల్లేదు. అంటే థర్డ్ పర్సన్స్ ఏజెన్సీలు ఇచ్చేయమో ఖర్చుతో కూడినవి కాబట్టి వాళ్ళు నిజంగా చేశారా తెలియదు, ఏసీ రూమ్లో చేశారా తెలియదు. వాటిని మనం చూసుకొని విమర్శించుకోవడము, ఆ సంబరాలు చేసుకోవడం అని జరగకూడదు. ఇకపోతే జరుగుతున్నటువంటి రకరకాల వార్తలు కావచ్చు గ్రామీణ స్థాయిలో కానీ మనకు, అంటే నాకు యాజ్ ఎ తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్ట్ యూనియన్ ఉన్నది కాబట్టి చాలామంది వేలాకరు కానీ మీడియా సంస్థల నుంచి గ్రౌండ్కి వెళ్తున్న వాళ్ళని నేను చూసి అడగడం కానీ రకరకాల ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఒక అంచనా అయితే రాగలుగుతున్నాము, రాగలిగాను కూడా. ఇంతవరకు ఏంటి అంటే, గతంలో ఎన్నికల ముందు చెప్పినటువంటి, ముందు రాష్ట్ర స్థాయికి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నుంచి మాట్లాడదాం, వై నాట్ 175 అని వైఎస్ఆర్పి అంటుంది. దాంతోపాటు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారో, వాళ్ళు 10 కూడా రాకపోవచ్చు, 11 కూడా రాకపోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళు కోరుకున్నట్టు వై నాట్ 175 స్థితిలో అయితే లేదు వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు కోరుకున్న 11-10 అటల్ ప్లాబ్ అయ్యేటట్టు లేదు. మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 75 అనుకుంటా, 74. ఈ 74కు ఈ గతంలో మన తెలంగాణలో వచ్చినటువంటి రిజల్ట్ లాగానే ఒక 88 మ్యాజిక్ ఫిగర్, సారీ కరెక్ట్, 88 తెలంగాణలో ఏదైతే 8-6 తేడాతో ఎలా వచ్చిందో, ఇప్పుడు రాబోయేటువంటి రిజల్ట్ కూడా ఆ 8 లేదా 10-12 ఒక, అంటే ఒక 15 అటు ప్లస్ ఆర్ మైనస్ తోటి ఉంటుంది. అది టీడీపీకే అనుకూలంగా ఉండొచ్చు లేదా కూటమికి అనుకూలంగా ఉండొచ్చు, అంటే ప్రమాణ స్వీకారం టీడీపీ నుంచి వస్తుండొచ్చా వైఎస్ఆర్పి పార్టీ నుంచి వస్తుంది, ఒక 15 తేడాతోడే ఉంటుంది. కానీ గొప్పగా అయితే ఎవరో వన్ సైడ్ అయితే వచ్చే అవకాశాలు లేవు. ఇక దేశస్థాయిలో చూస్తే సేమ్ వాళ్ళు కూడా అదే చెప్పారు, 400+ మేము ఈ దేశాన్ని పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తాము, ఈ దేశం అది పాకిస్తాన్ అయినప్పుడు హిందూ దేశం అవుతుంది, హిందుస్థాన్ అవుతుంది, ఈ ఇండియా కూటమి అనే పేరునే ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు. బహుశా రేపు భవిష్యత్తులో వాళ్ళు ఇండియా పేరు కూడా చెడిపేస్తుండొచ్చు, హిందుస్థాను భారత్ వదిలిపెట్టాలి లేదా సేఎన్ఎన్ వాళ్ళది కామన్ సివిల్ కోడ్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ బహిరంగంగా చెప్పారు, హిడన్ ఎజెండా లేకుండా పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తాము, మోడీ నాయకత్వాన్ని మీరు ఇవ్వండి అంటూ వాళ్ళు 400 సీట్లు అడుగుతూ ఎన్నికలకు వెళ్ళారు. అయితే వీళ్ళు వెళ్ళిన వీళ్ళకి కూడా 400 వచ్చే స్థితులు అయితే లేరు. వాళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ అంతరార్థం అయిపోతుంది, 10 సీట్లతో పోతుంది అయితే లేదు. వాళ్ళు ఆ గతంలో వచ్చి 44 నుంచి మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్లో కూడా 150 వరకు వస్తున్నాం.
గతంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పారు మాకు 100 దాటితే చాలు మీ మ్యాజిక్ మేము ఏదో చేస్తాము అని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. సరే అది వేరే డిబేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు ఎన్నికల ముందు పోయిన దానికి వాళ్ళు చెప్పింది ఏవి జరగట్లేదు, ఏ పార్టీ చెప్పినా కావట్లేదు. వాళ్ళు నాకున్న అవగాహన దేశంలో అంటే ఎన్డీఏకే అంటే నరేంద్ర మోడీకి ఎక్కువ అవకాశాలు ఉన్నా వాళ్ళు చెప్పే 400 అవకాశాలు అయితే కనిపిస్తలేదు. ఆ 250 300 లేదా 250 మధ్యలో వస్తుండొచ్చు అంచనా ఉంది. అయితే ఇక్కడ ఈ రెండింటికి కూడా దురదృష్టవశాత్తు నేను 2 విషయాలు చెప్పాలి. ఏపీలో ప్రధానంగా ఈ ఎన్నికలు ప్రధానంగా వచ్చినటువంటి ఏపీ హక్కులైనటువంటి రాజధాని నిర్మాణం గురించి ఓటు ప్రభావితం చేయలేదు. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలు అడగలేదు, కేవలం కుల రాజకీయాల మీద చేశారు. అంటే విశాఖ స్టీల్ను ఎందుకు జాతీయం చేశారు, మా హక్కును ఎందుకు కోల్పోయారని ఎవరు అడగలేదు. ప్రత్యేక హోదా గురించి మా కిందికి వెళ్ళని ఎవరు ఓటును ప్రభావితం చేయలేదు. అంటే ప్రజలు కూడా సంక్షేమం వైపు లేదా కులం వైపే ప్రభావితం అయ్యారు. అలాగే దేశంలో కూడా మాకు నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, మాకు అక్కర్లేదు, మాకు రామాలయమో దేవుడు అని చూసుకుంటాడు, మోడీ అని చూసుకుంటాడు అని భావజాలం నెట్టవేయబడ్డారు. వీళ్ళంతా ఓట్లు కూడా దీని మీదనే వేశారు. ప్రజాస్వామ్యం కానీ వాళ్ళ కే అవసరాలు కానీ ఏవి చూడకుండా ఓటు వేశారు. ఇది దురదృష్టవశాత్తు ఈ పరిస్థితులకు నెట్టబడటం బాధాకరం. తెలంగాణ ఎంపీ సీట్ల గురించి, తెలంగాణ ఎంపీ సీట్లు మొదటి నుంచి కూడా మనం ఎన్నికల ముందు కూడా చెప్పుకున్నాం. అయితే బీజేపీ అయితే కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ శ్రేయ పోటీలో కూడా లేకపోవడానికి కూడా కారణం కూడా మేము చూస్తున్నాం. అక్కడి నుంచి ఆల్రెడీ గెలిచిన వాళ్ళందరూ కూడా లాక్కి వెళ్ళిపోయారు, లేదా పోటీ నుంచి విరమించుకున్నారు మల్లారెడ్డి లాంటి వాళ్ళు. సో అది చూస్తే ఆటోమేటిక్గా అంటే అసెంబ్లీ వేవ్ ఇంకా తగ్గలేదు. అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ కేసీఆర్ ద్వేషం కావచ్చు, మార్పు కావచ్చు, లేదా ఈ రేవంత్ రెడ్డి మీద ఇంకా కోపం పెరిగి ఇకతల ఓటేద్దామన్న వాతావరణం క్రియేట్ కాలేదు. ఒకవేళ కాస్త ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో శ్రేణిలో ఓటు రూపంలో మార్చుకోలేదు, అది వైఫల్యం వాళ్ళది. పోటీ చేస్తానికి నాయకులు లేకపోతే స్థితిలోకి నెట్టబడింది కాబట్టి వాళ్ళకు 1-2 అనేది ఉంది. అన్ని సర్వేలు అలా చెప్తుంది, అవగాహన కూడా అలాగే ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. అయితే వీళ్ళు 7-8 లేదా వాళ్ళు 7-8 1-2 తేడాతోనే ఉంది. అంటే సైలెంట్ ఓటు డిసైడ్ ఫ్యాక్టర్ ఎలా చేస్తూ, ఒకవేళ బీజేపీకి 8 ఇస్తే వీళ్ళకి 7-6 ఇస్తారు, లేదు కాంగ్రెస్కి 8 ఇస్తే వీళ్ళకి 6-7 ఇస్తారు, అట్లా మారుతులా ఉంది. కానీ బీజేపీ మాత్రం బీఆర్ఎస్ మాత్రం 1-6 సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. ఎంఐఎం ఎలాగో ఒకటి ఉంది. మళ్ళీ ఆబ్వియస్లీ అన్ని ఒకటే ఫిక్స్డ్గా చేసేసాను కదా. రైట్, సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు పాలిశెట్టి మధుబాబు గారు. మధుబాబు గారితో మాట్లాడదాం. మధుబాబు గారు నమస్తే అండి.